జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా, ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఏంది కూలిచ్చి కొట్టించుకున్నట్టే. ఇంకా ఆయనే వస్తానన్నారు, మళ్ళీ జగనే వస్తారన్నారు. పిచ్చోళ్ళు అనుకుంటా ఉంటారు. ఏది బుద్ధున్నవాడు, బుద్ధున్న జ్ఞానం ఉన్నవాడు ఎవడు జగన్ గేయడు. అది జగన్ గేస్తే మన వెళ్తాం, మన కన్ను పొడుచుకున్నట్టే. ఆల్రెడీ ఒకసారి పొడుచుకున్నాం, రెండో కన్ను కూడా పొడుచుకోకూడదు. ఇంకేం కావాలి? చంద్రబాబు ఎందుకు రావాలి మరి? మనం సవ్యంగా మన గొంతులో ముద్దు మన గొంతులో దిగాలన్నా, మనం సంపాదించుకున్న ఆస్తి నిలబడాలన్నా ఆయనే ఉండాలి. మరి బాపట్లలో మరి కోన రఘుపతి కావాలా, వేగేశ్ నరేంద్రవరం కావాలా మీకు ఎమ్మెల్యే? నరేంద్రవరమే కావాలి. వేగేశ్ నరేంద్రవరం ఎందుకు? ఎందుకంటే ఆయన 10 మందికి ఇచ్చేస్తాడు. ఈయన ఏంటంటే దొంగల రైతులు తింగితే ఈయన పట్టపగలు తింగుతాడు జగన్కి బోతులుగా. అది జగన్ చేస్తుంది. అదే దొంగల రైతులు తింగుతారు, ఈయన పట్టపగలు తింగుతున్నాడు. ఇంకేం కావాలి? ఎంత మెజారిటీ రావచ్చు మరి గెలిస్తే? అయినా మెజారిటీ ఎంత వచ్చిందనేది తెలియదు, కానీ మొత్తానికి మాత్రం కంపల్సరీగా వస్తాడు. ఈయన ఎందుకు రావాలనుకుంటున్నారు? అంత నమ్మకం ఏంటి? ఎందుకు రావాలంటే ఈయన దెబ్బ పడలేక ఇసుక మద్యం మందు ఇవన్నీ ఒకటి కాదు, అన్ని రకాలుగా హింసే మామూలు హింస కాదు. అది ఇంకాకైనా వేగేసిన నిరంతరం కావాలంటారు. ఇప్పుడు మద్య నిషేధం అన్నాడు, మద్య నిషేధం అని చెప్పాడు. మంచి మందు ఏదన్నా అమ్ముతున్నారనుకో, ఏంది అది క్వార్టర్కి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా చేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు షాపులో వాళ్ళు. ఏంది ఒక సామాన్యుడు వెళ్ళి కొనాలంటే 230, 240. ఏంది పోయా ఇది ఈ దరిద్రం? సరే ఇసుక ఉంది, ఇల్లు కట్టుకోవడం తర్వాత సంగతి, కనీసం లెట్టి లోటు కట్టుకున్నామన్నా దొరకట్లా. అదేమంటే దానికి పెట్టే రేట్లతో ఏంది ఇదవుతున్నాం. జగన్ ఇల్లు ఇచ్చాడు, యాడిచ్చాడు టౌన్కి ఒక 3 కిలోమీటర్ల పైన ఇచ్చాడు. ఆయన ఇచ్చింది సెంటు సెంటున్నారా? కడతానికి డబ్బులు 180 ఇవ్వట్లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా డబ్బులు ఇల్లు తెచ్చుకోవాలి, ఇల్లు అప్పులు పాలవ్వాలి. అప్పులు పాలైపోయారు, అలా చాలామంది సర్వనాశనం అయిపోయారు. ఆడకెళ్ళి రావాలంటే ఆటోకి 20 రూపాయలు, రాని 20 పాని 20. ఒక కుటుంబంలో 4 ఉంటే 4 20 80 160 అంటే నెలకి ఎంత అవుతుంది? 4800 అవుతుంది. 2000 పడితే ఇంకా టౌన్లోనే ఉండొచ్చు కదా. అది ఈ ఛార్జీలు పెట్టుకునే డబ్బులు సొంతది అనే చూపించాడు. తెలియకుండా మనకై మనం అప్పులు పాలైపోయాం అంతే. ఇతను ఏదో చేస్తాడు అనుకున్నాం, ఏమీ చేయలే. అయితే అయితే ఒకటి, ఇతను జగన్ రావడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఒక మంచోడు తెలియాలంటే చెడ్డోడు ఉండాలి, అతనే ఇతను.